బాత్రూమ్ తలుపు గడలేదు, జాగ్రత్తగా స్నానం చేయి. నా తొక్కలో తడికేం కాదు, నాకు తెలుసులేవా. ఒరే రైటర్ మామ, నీ జలకాలాటకి రన్నింగ్ కామెంటరీ నేనిస్తాను. ఈ పిచ్చివాడు బకెట్ పట్టుకుని బాత్రూమ్ లోకి వెళ్ళాడు. ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటి తీసి దండం మీద వేశాడు. అంతలో ధడాలున్న తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఆంటీ, అమ్మా ఆ క్లీన్ బోర్డ్. ఏం కవిశేఖరా, నన్ను బట్టలు లేడే, నిన్ను కూడా బట్టలు లేకుండా చూసిందా? లేదు, నిన్ను బట్టలు లేకుండా చూసినావండి, బట్టలు లేకుండా నేను చూసాను. ఒరి దౌర్భాగ్యుడా, ముందు వెనక చూసుకోకుండా తలుపు తీసావా? తలుపు తెరిచిన తర్వాతనే ముందు వెనక చూసా. వీటికి వడదెబ్బ, ఆవిడ దెబ్బ రెండూ ఒకేసారి తగిలాయి. ఏంటి బాబు, కొబ్బరికాయతో గుడి పగల కొడుతున్నావు? గుడి కాదురా, కాయలే పగల కొడుతున్నాడు. ఏంటి మామా, అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? ఏదైనా శుభవార్త? ఇక అన్ని శుభాలే. ఆకలితో కేకలు, అప్పులతో తెప్పులు, పస్తులతో కుస్తీలు, అన్ని బంద్. అంటే నాకు ఉద్యోగం వచ్చిందా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. అయితే ఇంకేంటి, ఓ అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే సరే? అందమైన అమ్మాయిని కాకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? నువ్వైతే అలా చేస్తావు అక్కుపక్షి. నేను మాట్లాడేది చందు గురించి. చూడు మామా, నందిని హాస్టల్ పక్షి, కాలేజీకి సెలవులు ఇవ్వగానే ఎగిరిపోతుంది. ఈలోగా నీ ప్రేమగతిని తెలియజేయడం మంచిది. సరే పదండి. ఎక్కడికి వెళ్లేది? నీకు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి. ఆహా, వండర్ఫుల్, ట్రెమండస్. పార్టీ అంటే ఏమనుకున్నాను గాని మరి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తా అనుకోలేదు మావా. ఇదిగో బాబు సార్, రెండు ప్లేట్లు చికెన్ పకోడా, రెండు స్పెషల్ పరోటా, రెండు మటన్ మసాలా ఇవ్వు. అన్ని మాకే ఆర్డర్ ఇస్తున్నావు, మరి నీకో? ఆర్డర్ ఇచ్చింది మా ఇద్దరికి రా. మరి నాకో? నీకు ఆర్డర్ ఇవ్వక్కరా, నీ ఫేస్ రీడింగ్ చూసి వాడే ఇస్తాడు. సార్ ఏంట్రా ఇవి, గుబ్బెమ్మల ప్లేట్లో పెట్టి తెచ్చావు? దరిద్రుడా? గుబ్బెమ్మలు కావు సార్, బండ్లు తినండి. చేసుకున్న వాడికి చేసుకున్నాం, చేసుకున్నాడు చేసుకున్నాం. నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా మంచి న్యూస్ చెప్పారు, కంగ్రాట్స్. పాపం ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ ఇస్తా అన్నాడు, నాకు ఏసీ పడదు, వీటికి లిఫ్ట్ లో వెళ్ళాలంటే భయం. అందుకే అందరం బజార్ లో బఫే డిన్నర్ చేస్తాం. మరి నాకేది పార్టీ? మీకు ఇక్కడ బాగోదండి, మొదటి నెల జీతం రాగానే ఆ పెద్ద హోటల్ లో ఇప్పిస్తాను. పార్టీ ఎక్కడ ఇచ్చారన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చారన్నది ముఖ్యం. ఆయన మీరే ఇక్కడ తింటున్నప్పుడు నేను తింటే తప్పే ఉంది. బాబు ఒక స్పెషల్ ఎగ్ బిర్యానీ. నాకు మామూలు గొప్పతలు రండి. బై ది వే, రేపు మా ఫ్రెండ్ బర్త్డే, ఆ పార్టీకి మీరు తప్పకుండా రావాలి. అబ్బే ఎందుకండి, అక్కడికి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎంతో మంది వస్తారు. అదేమీ లేదు, ఎంత మంది వచ్చినా మీరే నా చీఫ్ గెస్ట్, మీకన్నా గొప్ప వాళ్ళు ముఖ్యులు నాకు ఎవ్వరూ లేరు. దయచేసి నా మాట కాదనకండి. సరే మీ ఇష్టం. థ్యాంక్ యూ, గుడ్ నైట్. వానిష్ జట్ బాయ్. సార్ బిల్లు ఎంత? 150. చూడు జాకీర్ హుస్సేన్. ఏంటి సద్దాం హుస్సేన్, రెండు పచ్చ రోడ్లు అటు కొట్టు. అన్యాయం, పార్టీ మీది, డబ్బులు లాయా? ఇక్కడ నీది నాది అంటూ ఏమీ లేదు, అంతా మనదే, సోషలిజం. నవ్వుతూ బతకాలిరా రైతరు, నవ్వుతూ బిల్లు కట్టాలిరా. సార్ చిల్లర తీసుకోండి. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో టిప్పు సుల్తాన్. కవుల గతి ఇంతే, కరువు కదలింతే, కవి కడుపు తంతే, కలిసి రాదంతే. అరే అసలు తందో.